గ్రద్ద పిల్లి. కళ్ళు కనిపించని ఒక గ్రద్ద చెట్టు తరలో నివసించడానికి వచ్చింది. అదే చెట్టు మీద కొన్ని పక్షులు గూడు కట్టుకుని ఉన్నాయి. అక్కడున్న పక్షులన్నీ ఒకటిగా చేరి ఒక విషయం గురించి ఆలోచించాయి. పాపం, ఆ ముసలి పక్షి వల్ల నడవడం కూడా కుదరట్లేదు. మన ఆహారం నుండి ఒక భాగాన్ని దానికి ఇద్దాం, లేకపోతే అది ఆకలితో చనిపోతుంది. పక్షుల మంచి మనసును అర్థం చేసుకున్న గ్రద్ద సంతోషించింది. ఈ పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి పిల్లలకి నేను కాపలాగా ఉంటాను. ఒక రోజున పిల్లి ఒకటి అటువైపుగా వచ్చింది. ఆ సమయంలో పక్షులు ఆహారం కోసం వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్న గ్రద్దని పిల్లి గమనించలేదు. ఆహా, ఎన్ని పక్షి పిల్లలున్నాయి! ఇంకో వారం వరకు నేను ఆహారం కోసం వెతకాల్సిన పనే లేదు. పిల్లి తమ దగ్గరకు వస్తుందని గమనించిన పక్షి పిల్లలు కీచ్ కీచ్ అని కూయడం మొదలుపెట్టాయి. అది విన్న గ్రద్ద కిందకు దిగి వచ్చింది. ఎవరు, ఎవరది? రాబన్నా, అంతే చచ్చాను. కానీ అప్పుడే పిల్లి గమనించింది. దీనికి కళ్ళు కనిపించవా? ఇప్పుడే నాకు ఆనందంగా ఉంది. ఎవరకడా, పారిపోడి, లేకపోతే చంపేస్తా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దానికన్నా ముందు ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పొచ్చా? సరే చెప్పు. నేను కాలువకు అవతల ఒడ్డున నివసిస్తున్నా. అక్కడ ఉన్న పక్షులన్నీ మీ గురించి, మీ తెలివితేటల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి. నేను మీ వద్ద ఏదైనా పని నేర్చుకుందామని వచ్చాను. సరే, కానీ పిల్లలకి మాంసం ఇష్టం కదా. ఇక్కడ చిన్న చిన్న పక్షులున్నాయి, అందువల్ల నేను నిన్ను చంపే తీరాలి. ఇంత తెలివి గలవారు మీ శిష్యులుగా ఉండాలనుకుని వచ్చిన వాళ్ళని చంపుతారా? నేను ఇక్కడికి అన్ని ఆశల్ని వదులుకొని వచ్చాను. వీడు నిజమే చెప్తున్నాడు అనిపిస్తుంది. సరే సరే, నువ్వు నాతోనే ఉండొచ్చు. రోజుకొక పిల్లని పిల్లి చెట్టు తెరలోకి తీసుకెళ్లి తినడం మొదలు పెట్టింది. సాయంకాలం పక్షులు వచ్చి చూసేటప్పటికి రోజు ఒక పిల్ల తగ్గడం గమనించాయి. ఈ విషయాన్ని ఇలాగే వదలకూడదు. ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఇక మనం ఇక్కడే ఉంటే ప్రమాదం, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇదే మంచి సమయం అని గమనించి పిల్లి అక్కడ నుండి మెల్లగా జారుకుంది. ఈలోపు పక్షులు దీని గురించి తెలుసుకోవడానికి గ్రద్ద వద్దకు వెళ్లాయి. అప్పుడు అక్కడ పడి ఉన్న తమ పిల్లల ఎముకలను చూసిన వెంటనే, చూసారా, ఇన్నాళ్ళు ఆ రాబందే మన పిల్లల్ని తింటోంది. దాని మీద జాలిపడ్డం మన తప్పు. దాన్ని మనం చంపాలి. విశ్వాసం లేని రాబంద్ దాని మీద జాలిపడ్డందుకు మన పిల్లల్ని తినేసింది చూడండి. ఆ పక్షులన్నీ కలిసి ఆ గ్రద్దని పొడిచి చంపేశాయి. పాపం గ్రద్ద, అది చేసిన తప్పు ముందు వెనక తెలియని వారితో స్నేహం చేయటమే. ముందు వెనక తెలియని వారిని నమ్మరాదు.